ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155155563. మీరు అక్రాస్ కల్చర్స్ చూసారు కదా అమని గారు, ఇది ఎక్కడైనా ప్రత్యేకంగా విమెన్ కి ఈ నారీకి ఉండే ప్రాబ్లమ్స్ అన్ని చోట్ల ఉన్నాయంటారా, కొన్ని చోట్ల ఎక్కువ తక్కువ అని? అన్ని చోట్ల ఉందండి, అన్ని దేశాలు అన్ని కల్చర్స్ అన్ని రాష్ట్రాలు లో ఉంది. ఇక్కడ మీరు తమిళ ఇండస్ట్రీలో చూసారు చెప్పలేనండి, అది ఎప్పుడు కొంచెం అది వేరు అనుకోండి. మన ఇండియాలో మన ఒక ధార్మ మన ఇండియా అనే ఒక సరౌండింగ్లో అయితే మాత్రం ఇది ఎక్కడైనా ఉంది. సో ఆమని గారు చక్కగా యాక్టింగ్ చేసుకుంటారు, మీరు మంచి సినిమాస్ మంచి రోల్స్ వస్తున్నాయి, బహుశా కావాల్సిన బట్టలు అవి కొనుక్కుంటారు, హ్యాపీగా ఉంటారు. ఏం కోరుకుంటారు ఆమెని గారు లైఫ్లో, ఒక స్త్రీ ఏం కోరుకుంటుంది యాక్చువల్లీ? స్త్రీకి అన్నీ ఉంటాయండి. ఇప్పుడు ఒకప్పుడు హీరోయిన్, అప్పుడు నేను హీరోయిన్ అవ్వాలి, అలా ఇప్పుడు నేను హీరోయిన్ అవ్వాలనుకోండి, ఇంకొకరికి ఇంకొకటి ఉంటుంది, అలా ఉంటుంది. తర్వాత మ్యారేజ్, ఒక మంచి హస్బెండ్ రావాలి, నన్ను ప్రేమగా చూసుకునే హస్బెండ్ కావాలని, ఇది అన్ని కోరికలే. లేడీస్ అయితే అన్ని కోరికలే. నెక్స్ట్ పిల్లలు, మంచి పిల్లలు పుట్టాలి, వాళ్ళ భవిష్యత్ బాగుండాలి, పెరగాలి, వాళ్ళ భవిష్యత్ బాగుండాలి. నెక్స్ట్ ఇంకా అదే కోరుకుంటాం కదా లేడీస్కి, ఇంకా అంతకంటే ఏమి ఉండదు, తన్ని మర్చిపోయి నెక్స్ట్ పిల్లలు ఆ పాటకి వెళ్ళిపోతుంది అనమాట. నా పిల్లలు బాగుండాలి, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, అది చూస్తే నేను మర్చిపోవాలి, ఇదే ఉంటుంది. అవును. సో ఆ టైప్ ఆఫ్ మీరు మీ వారు అండర్స్టాండింగ్ బాగా మంచి ఎన్కరేజింగ్ హస్బెండ్ ఆయన. లేకపోతే నేను సినిమా ఇండస్ట్రీలో ఉండలేదు కదా. ఆయన ఇండస్ట్రీలో లేరు కదా. లేదు. సో ఇప్పుడు అలా మీరు మిమ్మల్ని మీ స్కెడ్యూల్స్తో ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు స్కెడ్యూల్స్? మీరు షూటింగ్స్కి వెళ్తారు? షూటింగ్స్కి వెళ్తా, లేనప్పుడు వన్ డే టూ డేస్ లేనప్పుడు ఇంటికి వెళ్ళిపోతాను. నేను ఉండడం చెన్నై, సో ఇక్కడ నుంచి ఫ్లైట్ పట్టుకుని వెళ్ళిపోవడం, పిల్లలతో టూ డేస్ ఉండడం, మళ్ళీ పరిగెత్తుకుని రావడం. సో షెడ్యూల్స్ ఇలా బిజీ ఉంటుంది. ఇంకా వీడియో కాల్స్ ఉంది కదా, అదొక ప్లస్ అయింది. ఎప్పుడు గుర్తొచ్చుకోవడం ఇంకా వీడియో కాల్ మాట్లాడడం పిల్లలతో, మార్నింగ్ అండ్ నైట్ అలాగా. సో ఒకప్పుడైతే వీడియో కాల్స్ లేదు, ఇంకా చాలా కొంచెం ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు వీడియో కాల్స్ ఉంది కాబట్టి పిల్లలతో కొంచెం మాట్లాడితే, ఏదో దగ్గరుండి మాట్లాడినంత ఒక ఫీలింగ్ ఉంటుంది, పిల్లలు మొహం చూస్తాం. అవును అవును. ఇప్పుడు ఎంత వయసు పిల్లలకి? బాబుకి 10 ఇయర్స్, పాపకి 8 ఇయర్స్. వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి వస్తారా, ఇప్పుడే ఇంకా చెప్తారా? మా పాప అయితే ఇంకా నాకున్న ఈ లక్షణాలన్నీ ఉంటాయి అనుకో, డాన్స్ ఎప్పుడు ఇదే ఉంటుంది, డైలాగ్ చెప్పుకోవడం ఇలా ఉంటుంది. బట్ నాకు ఇంట్రెస్ట్ అంటే నేను అతన్ని వద్దు అని చెప్పను, చెయ్యని కూడా చెప్పను. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు రాను, వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు. మా బాబు అయితే వాడు కొంచెం షై ఫీల్, వాడికి అన్ని వచ్చు కానీ వాడు షై ఫీల్ ఉంటాడు. బట్ చూసిన వాళ్ళు అందరూ ఏమంటారు, మీ బాబు చాలా అందంగా ఉన్నాడు, వాడు హీరో చేయండి అంటారు. నా చేతిలో ఏముందండి, వాడికి ఇష్టమైతే వాడు రాని, వాడే ట్రై చేయని, అంతే అంతే. బ్యాకప్ అయితే ఉంటాం అంతే. మీరు వర్క్ చేసిన అంతమంది మహామహుల్ డైరెక్టర్స్ చాలా గొప్పవాళ్ళు, అందరిలో మీకు చాలా చాలా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అనే దర్శకులు ఎవరండి? బాపు గారు. బాపు గారు, కే విశ్వనాథ్, బా ఇష్ట చాలా. అసలు దాసనారాయణరావు గారు, కే రాఘవేంద్రరావు గారు, కృష్ణారెడ్డి గారు, ఇంకా నా గురు, నాకు లైఫ్ ఇచ్చిన ఈవి సత్యనారాయణ గారు, అసలు అందరితో అన్నీ నేర్చుకున్నా. ఒక్కొక్కరి దగ్గర ఇట్లా అని కాదు, ఏం కావాలో హోల్సేల్గా నేర్చుకున్నా. నాకు ఫ్రీ స్కూల్ అనమాట అప్పుడు. అన్ని అంటే ఆర్టిస్ట్ నటన ఒక్కటే కాదు, దానికి అవతల ఇంకా ఒక ఆర్టిస్ట్కి ఏమేమి లక్షణాలు ఉండాలి, ఏమి సిస్టమాటిక్, ఏమని చెప్పారు, సిస్టమాటిక్గా ఉండాలి ఒకటి. అవును. స్కిన్ కేర్ ఇట్లాంటివన్నీ నేర్పించారు ఎవరైనా? స్కిన్ ఇలా చూసుకోవాలమ్మా, రెస్ట్ ఇలా తీసుకోవాలి. ఇది ఈవి గారు నాకు ఫస్ట్ సినిమాలోనే చెప్పించేవారు. ఏమని? త్వరగా పడుకో, మార్నింగ్ త్వరగా లేచిరా, త్వరగా పడుకుంటే ఫేస్ ఎప్పుడు బాగుంటుంది. అలాగే ఆయన ఒక్కడు నా ఫస్ట్ నాకు నేర్పించింది ఏంటంటే, ప్రొడక్షన్లో ఏది నువ్వు ఎదురు చూడద్దు, వాళ్ళు ఇస్తే నువ్వు తీసుకో, నీకు ఒక స్టేజ్ వస్తే వాళ్ళే ఇస్తారు నీకు. నాకు ఇది కావాలి అది కావాలి అని నువ్వు నస పెట్టావు అని, నువ్వు ఒక నస ఆర్టిస్ట్ అనుకుంటారు. ఎంత నువ్వు సంపాదనలో ఒక 10,000 తనకు స్పెండ్ చేసుకున్నావు అనుకో, నీ బాడీ కోసం నువ్వు అది స్పెండ్ చేసుకో. నాకు అదే కావాలి, నాకు ఇదే కావాలి, నాకు 5-star హోటల్లోనే కావాలి, ఇవన్నీ నువ్వు ఎప్పుడు అడగద్దు. నువ్వు ఒక స్టేజ్ ఎత్తావు, అది నీకు అదే వాళ్ళే ఇస్తారు నీకు. ఇది ఆయన నాకు స్టార్టింగ్లో నాకు చెప్పించారు పాట. హెల్త్ కేర్ గురించి ఎవరు చెప్పించారు మీకు డిసిప్లిన్? హెల్త్ కేర్ నేను ఇప్పుడు నేనే ఉంటాను, అది నాకు చిన్న పుట్టినప్పటి నుంచి వచ్చింది. ఇంత సన్నగా ఉన్నారు, తినరా, సడన్ గా చిక్కిపోయారు మీరు. ఎవరు? నేను తింటాను, తక్కువగా తింటాను. ఏం తింటారు? అన్ని తింటాను, తక్కువ తింటాను, క్వాంటిటీ తగ్గిస్తాను అంతే. బట్ డిన్నర్ కూడా తింటారు? అన్ని లంచ్ డిన్నర్ తింటారు, లంచ్ తింటాను, అన్ని తింటాను. ఏం వంట చేస్తారు అమ్మని గారు? వెజిటేరియన్ కదా మీరు? నాన్ వెజ్.
నేను తినను, మా ఇంట్లో అందరూ తింటారు నాన్ వెజ్. మా పిల్లలకి నాన్ వెజ్ లేదు. అంటే మీరు నాన్నగారి వైపు నుంచి మీకు నేను అనుకున్నాను దట్ వెజిటేరియన్ హ్యాబిట్స్ వచ్చి. మా అమ్మ కూడా వైషాస్ తినరు కదా మామూలుగా, వాళ్ళు తినరు. మా అమ్మ గోల్డ్ స్మిత్, ఆవిడే తినరు. వాళ్ళు కూడా తినరు, బట్ ఇప్పుడు మా పిల్లలు వాళ్ళందరూ తింటున్నారు. తింటున్నారు, సో అలవాటు అయిపోయింది వంట చేయడం. విశ్వ బ్రాహ్మణ్ కదా, అదే విశ్వ బ్రాహ్మణ్స్ ఏమి తినము. అండ్ మరి వంట వంట వచ్చింది ఆమెని గారికి ఇంత టైం? నేను నాన్ వెజ్ బాగా వండుతా, బిర్యానీ అన్నీ వండుతాను, బట్ నేను తినను. ఎందుకు నాన్ వెజ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదు. సో అదే మీ హెల్త్ సీక్రెట్ అయితే? అట్లానే లేదు. ధ్యానానికి దేవుణ్ణి తలుచుకున్నప్పుడు ఏం చేస్తారు, పూజ చేస్తారా లేకపోతే మెడిటేషన్? అది నాకు కొంతమందికి కొన్ని వీక్నెస్ ఉంటాయి కదా, నాకు వీక్నెస్సే నాకు దేవుడు, నా పూజ. నాకు పొద్దున్నేసి ఒకరోజు పూజ చేయాలంటే ఆ రోజంతా నేను ఏదో కోల్పోయినా ఫీల్ అవుతాను. నేను మార్నింగ్ నేను 4:00 స్టార్ట్ అవుతుంది అదే నా డే. 4:00 లేచానంటే ఫస్ట్ స్నానం చేసి ఫస్ట్ దేవుడు పూజ, లలిత సహస్రనామం లేదంటే విష్ణు సహస్రనామం, ఏది ఒకరోజు అది ఒకరోజు ఎలా అంటే డేని బట్టి. మంగళవారం అంటే లలిత సహస్రనామం, శనివారం అంటే విష్ణు సహస్రనామం, ఇలా అది అయ్యి అంత టైం కూడా లేదంటే అట్లీస్ట్ అష్టోత్తరమైనా చెప్పుకుంటా. చెప్పుకుంటారు, ఆ దీపం పెట్టకుండా నేను బయటికి వెళ్ళను. చాలా మంచి పద్ధతి. తర్వాత కొంచెం ఎక్సర్సైజ్ చేసి ఇంకా అది మనకు బాడీకి అవసరం, ఎందుకంటే హెల్త్ వైస్ అయినా కావాలి కదా. నేను అది కొంచెం యోగా అలా చేస్తా. దాని తర్వాత ఇంకా మన షూటింగ్స్ ఇంట్లో ఉంటాయి, మా పిల్లలు ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళడం, అది ఇది తప్ప నాకు ఇంకేరే ప్రపంచం లేదు. ఈ పబ్బులకి వెళ్ళడం, పార్టీలకు వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు, నేను వెళ్ళను కూడా పిలిస్తే కూడా. హైగా వర్క్ ఎంజాయ్ చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ మంచి థీమ్స్ ఉండే ఫిల్మ్స్, ఇలా నారీ లాంటి ఫిల్మ్స్ వచ్చినప్పుడు అలా గడుపుతున్నారు. మంచి ఈ మధ్యన మంచి సినిమా మూవీస్ వస్తాయి, సెలెక్ట్ చేసుకొని చేస్తున్నా. నారీ సినిమా కూడా ఒక మంచి, నాకు ఇప్పుడు రీసెంట్ గా ఉన్న సినిమాల్లో నీది ఒక మంచి సినిమా అవుతుంది, నాకు మంచి మెసేజ్ ఉన్న సినిమా. కానీ కొత్త వారు సూర్య, మీరు ఆయనకు అవకాశం అంటే మీతో వర్క్ చేసే అవకాశం ఆయనకి ఇవ్వడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. చెప్పినప్పుడు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట. చాలా ఒక డిఫరెంట్ స్టోరీ, నిజంగా ఇది తప్పకుండా మంచి సినిమా అవుతుంది, రేపు సొసైటీలో అందరికీ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది. సో ఇది నేను చేస్తే, బట్ నేను ఎంత దీనికి న్యాయం చేస్తాను అనేది కొంచెం నాకు, ఏంటంటే ఆర్టిస్ట్గా ప్రతిరోజు నాకు కొత్త సినిమాని కొత్త ఈరోజు వెళ్తానంటే ఈరోజు ఏదో కొత్త అమ్మాయి లాగా వెళ్ళి అయ్యో ఇప్పుడు ఏం చేస్తాం, బాగా చేస్తామా, ఈరోజు బాగా చేశానా అని ఒక భయం ఉంటుంది నాకు ఎప్పుడు. ఓ సీనియర్ అయిపోయాను, జూనియర్ సీనియర్ ఈ ఇది ఏమి ఉండదు నాకు థాట్. ఈరోజు నేను చేసిన ఈ సీన్ నేను బాగా చేశానా, ఈరోజు ఆ డైరెక్టర్ నచ్చినట్టు నేను చేశానా, అదే ఉంటుంది నాకు మైండ్లో. సో సూర్య గారు కొత్తవారు, బట్ నేను ఎంత చేస్తాను, నేను చెప్పాను ఆయనకి, సార్ నేను చేస్తాను, నేను ఎక్కడ బాగా చేయలేదు మీకు అనిపిస్తే నేను మీరు డైరెక్ట్గా ఒకవేళ నేను అయ్యో ఆమ్ని గారు సీనియర్ అని అట్లా ఫీల్ అవ్వద్దండి, నేను చెప్పండి నేను బాగా చేయాలంటే, లేకపోతే ఎలా చేయాలని చెప్పి నేను చేస్తాను. సో అలాగే చేయించుకున్నారు, ఆయనకి ఏం కావాలో అది తీసుకున్నారు. ఎక్కడెక్కడ అయింది షూటింగ్? అంతా ఇక్కడ హైదరాబాద్లోనే. హైదరాబాద్లోనే అయింది దాదాపుగా. సో అంతా ఫుల్ షెడ్యూల్ ఒక పక్క ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు, కొత్త వారి లాగా లేదండి, మన చక్క ప్లాన్ చేసుకున్నారు. ఇన్ని రోజుల్లో సినిమా అయితే ఇన్ని రోజుల్లో సినిమాలు చేసేసారు, ప్లాన్ చేసుకున్న ప్రకారం చేసుకున్నారు. ప్రొడ్యూసర్ శశి గారు కూడా మంచి కంఫర్ట్ జోన్, మాకు మంచి అనుకున్న కంఫర్ట్ ఇచ్చారు ఆర్టిస్ట్కి. మెయిన్ ఆర్టిస్ట్కి అది ఒక ఉంది కదా, మాకు అన్ని విషయాల్లో అంటే ఏం కావాలన్నా మాకు టైంకి ఏం కావాలి ఏది అడిగినా అందించారు. సో ప్రొడక్షన్ హౌస్ కూడా మంచి గుడ్ ప్రొడక్షన్ హౌస్, చక్కగా వచ్చింది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా మంచిగా ఆడాలి, ప్రేక్షకులందరూ దాన్ని ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి సినిమాలు ఇంకా మంచి మంచి వస్తుంటాయి, తప్పకుండా రావాలండి. అంటే మనకేంటంటే మనకి ఈ పెద్ద సినిమాల ఒక పెద్ద ఉప్పెనలాగా వచ్చే సినిమాలు ఉంటాయి, పాన్ ఇండియా అని చెప్పేసి, అది ఇది ఏ భాషలో ఇది మందని అనిపించదు నాకైతే పాన్ ఇండియా సినిమాలు. ఈ చిన్న సినిమాలు కొంచెం థీమ్ ఉండే సినిమాల్లో చాలా డెప్త్ ఉంటుంది. సో వేర్ వెరీ హోప్ఫుల్ నారీస్ ఫిల్మ్ చాలా మంది విమెన్కి. ఇవాళ దీనికి ట్యాగ్ లైన్ ఏంటంటే, మన ఇంటర్వ్యూకి పురుషులకు మాత్రమే అని పెట్టబోతున్నాం, పెద్దలకు మాత్రమే ఇదివరకు వచ్చే మనం అనుకునే వాళ్ళం. సీతక్క గారు కూడా మాట్లాడారు ఈ సినిమా గురించి, ఆవిడకు చక్క ఆ రోజు టైటిల్ రిలీజ్ చేయరు లాంచ్ చేయరు పవర్ ఉమెన్. నేను ఆ రోజు చాలా మిస్ అయ్యాను, నేను కూడా వచ్చుంటే బాగుండేది. నేను ఇక్కడ అవుట్డోర్లో ఉన్నాను, పాప సూర్య గారు కూడా ట్రై చేశారు, కుదరలే, నేను కూడా ట్రై చేశాను, ఇలాగనే రండి మేడం ఉన్నారు, చాలా మిస్ అయ్యాను, చాలా అన్ఫార్చునేట్లీ రాలేకపోయాను. బట్ ఆవిడ చాలా బాగా మాట్లాడింది సినిమా గురించి కానీ,
ఇప్పుడు ఈ లేడీస్కి జరుగుతున్న ఒక దీని గురించి కానీ అన్యాయం గురించి కానీ లేడీస్ గర్వపట్టుగా లేడీస్ అంటే ఏంటి అనేది ఒక గర్వంగా మాట్లాడింది, నా గురించి కూడా మాట్లాడింది. చాలా థ్యాంక్స్ అండి ఆవిడకి. అంటే మా సినిమాకు ఒక ఇంపాక్ట్ ఉంటుంది ఇలా మాట్లాడినందుకు. ఖచ్చితంగా. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు మనం ఒక ఇది చేయాలనుంది నాకు, మీ మీ జీవితంలో మిమ్మల్ని ఆపే లేదు వేధించే పురుషులు ఎవరు మాకు తెలియపరచండి, ఒక క్యాంపెయిన్ రన్ చేయాలని ఉంది నిజంగా. అది అన్న, తమ్ముడా, భర్త, ఇంకా తండ్రా, ఫ్రెండా, కొలీగా, ఎవరు చేస్తారు అట్లాగానే అణగదొక్కి వేధించి అన్నీ ఉంటాయి. ఎప్పుడు కూడా అమ్మవారి ఒక ఇది తగులుతుంది, ఒక ఉసురు తగులుతుంది, ఆడదాని ఉసురు చాలా గట్టిది అని అని చాలా మంది అనగా విన్నారు. అది నిజమా? నిజం 100%. మీరు చూసారు అలా చెప్తుంటాను, ఎవరైనా మగాళ్ళు ఇలా చేస్తుంటే నువ్వు ఆడపిల్లని, అది చెల్లి కానీ, అక్క కానీ, తల్లి కానీ, భార్య కానీ నువ్వు ఏడిపించావంటే నువ్వు బాగుపడవు. కళ్ళల్లో ఎప్పుడు ఆడదాని కళ్ళల్లో, ఆవిడ ఎప్పుడు సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు. అంతే. అది కాబట్టి ఒక స్త్రీని గౌరవించి తన సంతోషంగా ఉంచే బాధ్యత ఖచ్చితంగా పురుషుడిపై ఉంది. అవును. ఏమి లేకపోతే కనీసం తనకు అడ్డుపడకూడదు. అడ్డుపడకూడదు అదే అంటారు. నువ్వేమి చేయకపోతే అట్లీస్ట్ అడ్డుపడద్దు, చెడు చేయొద్దు. మంచి చేయకపోతే వి ఆర్ హ్యాపీ వేర్ వి ఆర్ అండ్ వి విల్ బి ఫైన్. బ్రిలియంట్. అమ్మ గారు పాట పాడి ముగిద్దామా? ఏమన్నా మీ సినిమాలను పాట పాడవచ్చు కదా, మాకు చిన్మయ్య గారు పాడిన పాట. ఈ మన నారీ సినిమాదా? నాకు అంత లిరిక్స్ అంత గుర్తులేదండి. ఇంకేమన్నా పాట పాడండి అయితే. మీరు కదా పాటలు బాగా పాడతారు. నేను ఎలాగో పాడతాను, అందరు పాప వినేసి ఇప్పుడు ఛాన్స్ దొరికితే పాడేస్తుంది లే అని అందరు అనుకుంటుంటారు, కాబట్టి మీరే పాడితే బాగుంటుందండి. నాకు ఇష్టమైన సాంగ్ అంటే శుభ సంకల్పంలో, బట్ అది కొంచెం పేతాస్ సాంగ్ కానీ ఇష్టం నాకు. పర్లేదు. చేను మన కె విశ్వనాథ్ గారి సినిమాలో నాకు అది చాలా ఇష్టమైన సాంగ్. చినుకులన్నీ కలిసి చిత్ర కావేరి, చివరి కావేరి కడలి దేవేరి, కడలిలో వెతకొత్తు కావేరి నీరు, కడుపులో వెతకొత్తి కన్నీరు కారు, గుండెలోనే ఉంది గుట్టు గంగా నీ గంగా. పాడారు చాలా బాగుంది. అయ్యో మాత్రం సింగింగ్ అండి. లేదు, ఇది స్టూడియో సింగింగ్. ఇది స్టూడియోలో ఉన్నారు మీరు ఇప్పుడు, సభాముఖంగా మీరు పాడారు. అవును కాదు, సూపర్. నేను అలాగే పాడుకుంటాను, ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు పాడుకుంటాను. బట్ ఐ లవ్ మ్యూజిక్. ఒకసారి ఏమిటో అనరా? ఏమిటో అదే అదే అది మేము కూడా అనుకుంటూ ఉంటాం. ఫైనలీ లవ్లీ టాకింగ్ టు యూ. ప్రతిసారి మాట్లాడినప్పుడు మీలోంచి ఒక కొత్త విషయం వస్తుంది. మీరు ఎప్పుడు అలాగ అలగల ఆమెనిలాగే ఎప్పుడు, అఫ్కోర్స్ ఇది చలికాలంలో మనకి ఆమెని అన్నట్టు, వసంతంలో వచ్చే ఆమెని లాగా కళకళలాడుతూ. యాక్చువల్గా నాకు ఆమెని అని పేరు పెట్టింది ఈవి సత్యనారాయణ గారు. అవును, తెలుసు. నిజంగా మీనింగ్ తెలియదు, ఎందుకంటే నాకు పుట్టి పెరిగింద బెంగళూరు కదా, అంత తెలుగు తెలియదు నాకు నాలెడ్జ్. సో ఆమెని ఏదో పెట్టారనుకున్నా. నేను నాగార్జున గారితో సినిమా సాంగ్ చేస్తున్నాను, ఇది హలో బ్రదర్ ఆమెని అని పిలిచారు. పిలిచిన తర్వాత తిరిగి అని వస్తాయి, ఆమెని ఎవరు పెట్టారు పేరు అంటే ఈవి సత్యనారాయణ గారు. ఆ సినిమాలో కూడా ఆయనే డైరెక్టర్. అంటే మీనింగ్ తెలుసా అన్నారు. సార్ తెలియదు సార్ అన్నాను. అంటే ఎంత మంచి పేరు పెట్టారు తెలుసా నీకు, వసంతం, స్ప్రింగ్స్, ఎంత మంచి నేచర్, మంచి పేరు పెట్టారు నీకు అన్నారు. అప్పటి నుంచి నా పేరు నేనే లవ్ చేస్తాను, ఒక ఆమెని అంటే అంత మంచి బాగుందని చెప్పి. చాలా బ్యూటిఫుల్ సౌండ్ కూడా ఉంది దానికి, ఫ్రెష్నెస్ ఉంది, ఎప్పటికీ కూడా వాడిపోనిది ఒక ఉండే ఒక. చాలా మంది అసలు సెట్కి వస్తుంటే ఆమెని పాడవే సాంగ్ కూడా పాడుతుంటారు. సో ఒక గుడ్ వైబ్రేషన్ ఉంది. ఒరిజినల్ నేమ్ ఇది మంజుల. మంజుల అది కూడా మంచి పేరే, బట్ అది చాలా రెగ్యులర్ గా అందరూ పెట్టుకుంటారు. ఇది కొంచెం తక్కువ కదా. చాలా బాగుంది. సో అలా మంజుల గారు, ఆమెని గారు ఎప్పటికైనా మీరు అలా కళకళలాడుతూ. నారీ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడు రిలీజు? డిసెంబర్ 25 రిలీజ్ తర్వాత మనం మళ్ళీ ఇంకొక సెషను, మీరు ఒక రాయి మీద, నేను ఒక రాయి మీద కూర్చుని
పురుష్ అనే టైటిల్ కింద మనం బోల్డ్ విషయాలు మాట్లాడుకోవాలి. ఓకేనా? మీ సినిమా చూడాలని మీ వంతు మీరు అందరినీ పిలిస్తే అందరు సంతోషిస్తారు. నిజంగా ఈ సినిమా తప్పకుండా అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు తప్పకుండా చూడాలి. ఆడవాళ్ళు ఎలా ఉండాలి, ఈ సొసైటీలో ఎలా ఉండాలి అనేది నేర్చుకోవాలి. మగవాళ్ళు కూడా ఆ లేడీస్ని ఎలాగా ఎలా ప్రవర్తించాలి, లేడీస్ దగ్గర లేడీస్ని ఎలా వాళ్ళ దారి తీసుకు అంటే తన లైఫ్లో ఎట్లా అన్వయించుకోవాలి వాళ్ళు మంచి మంచి విధంగా అనేది సినిమాలో చాలా బాగా చూపించారు. సో ఈ సినిమా అందరూ తప్పక చూడండి, మిస్ చేయకుండా చూడండి. December 25 రిలీజ్ అవుతుంది. ఇలాంటి సినిమాలు మీరు ప్రోత్సహిస్తే మా ఇండస్ట్రీ కూడా బాగుంటుంది. ఇలాంటి మంచి సినిమాలు మళ్ళీ మీకు ఇస్తూ ఉంటారు మా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్. సో ఇలాంటి సినిమాలను ఆదరించండి, తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ సినిమా చూడండి.